పేరే హ్యాష్టాగ్ యూ. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, తెలంగాణలో ఏం జరుగుతుంది అనే దాని మీద ప్రతి చిన్న విషయంలో కూడా పోల్చి చూస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని కేసీఆర్ రాజకీయాన్ని పోల్చుతూ ఉన్నారు. ఎవరి రాజకీయం ఏ విధంగా ఉంది, ఎవరి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయనేది ప్రతిసారి కూడా పోల్చి చూస్తూ ఉన్నారు తెలుగు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, కేసీఆర్ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను కంపేర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు బాగున్నాయి అనేటువంటి కితాబును తెలుగు ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా రాజకీయాల గురించి, వాళ్ళ యొక్క రాజకీయ ఎత్తుగడలు, వాళ్ళ యొక్క రాజకీయ వ్యూహాల గురించి కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. వయసులో చిన్నవాడైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కన్నా కూడా మిన్నగా రాజకీయ ఎత్తుగడలు వేస్తూ ఉన్నారు అనేటువంటి ఒక టాక్ నడుస్తూ ఉంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ కూడా అనేక అంశాలను చెప్తూ ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికలు కానీ, లేదంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి కూడా ప్రచారానికి వెళ్ళలేదు. కేవలం నలుగురు లీడర్ల మీద ఆధారపడ్డాడు ఆయన. వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చేసి ఆయన క్యాంపస్ నుంచి కదలకుండా సీఎం హోదాలో ఆయన అభివృద్ధి కార్యక్రమాల మీద, సంక్షేమ కార్యక్రమాల మీద, పరిపాలన మీద, రివ్యూ మీటింగ్ల మీద బిజీగా ఉన్నారు. మిగిలినటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి వీళ్ళు మాత్రమే చూస్తూ వచ్చారు. వాళ్ళు మునుపెన్నడం లేని విధంగా అటు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాలను సాధించగలిగారు జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి బయటికి రాకుండానే. అదే తెలంగాణలో కేసీఆర్ ప్రతి స్థానిక సంస్థల ఎన్నికలకు కానీ, కార్పొరేషన్ ఎన్నికలకు కానీ, మున్సిపాలిటీ ఎన్నికలకు కానీ, ఉప ఎన్నికలకు కానీ వస్తూ ఉన్నారు. కేసీఆర్ బహిరంగ సభలు కూడా పెడుతూ ఉన్నాడు. ఇప్పుడు తాజాగా నాగార్జునసాగర్ ఉప ఎన్నిక అనేది కేసీఆర్కి ఒక పెద్ద సవాలుగా మారింది. దుబ్బాక ఎన్నికల్లో వైఫల్యం చెందిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ, ఆ తర్వాత జరిగినటువంటి ప్రతి ఎన్నికల్లో కూడా కేసీఆర్ జోక్యం ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ, ఇప్పుడు నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కూడా కేసీఆర్ ఏప్రిల్ 14 ఒక పెద్ద భారీ బహిరంగ సభ పెట్టుకున్నారు. ఆ బహిరంగ సభ ద్వారా విజయాన్ని చేజిక్కించుకోవాలనేది ఆయన ఆలోచన. దుబ్బాకలో కేసీఆర్ వెళ్ళలేదు, కేసీఆర్ అక్కడికి వెళ్ళి ప్రచారం చేయలేదు. అందుకే అక్కడ ఓటమి చవి చూశారు టీఆర్ఎస్కు సంబంధించినటువంటి అభ్యర్థి అనేది కేసీఆర్ భావిస్తూ ఉన్నారు. అందుకే ప్రతి ఎన్నికకు కూడా కేసీఆర్ఏ వెళ్ళి బహిరంగ సభలు పెట్టి రాజకీయ వ్యూహాలను దగ్గరుండి చూసుకుంటున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టకుండా గెలుపులను తన ఖాతాలో వేసుకుంటూ ఉన్నారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక జరుగుతుంది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ పెట్టడానికి సిద్ధపడటం లేదు. అక్కడ ఎవరికైతే మంత్రులకు బాధ్యతలు అప్పచెప్పారో వాళ్ళ ద్వారానే విజయాన్ని రాబట్టాలి, పైగా మెజారిటీ ఎంత ఉండాలి అనేది కూడా దిశానిర్దేశం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ మేరకు క్షేత్రస్థాయిలో సంబంధిత మంత్రులు పనిచేస్తూ ఉన్నారు. గతంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అలాగే జరిగింది. వాళ్లే కింది స్థాయిలో ఉండేటువంటి లీడర్లతో సమన్వయం చేసుకుంటూ విజయాన్ని నేరుగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి తీసుకురాగలిగారు. ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది ఏ విధంగా ఉండాలి, పొలిటికల్ వ్యూహాలు ఏ విధంగా ఉండాలి అనే దాని మీద కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్కి మధ్య పోల్స్తూ ఉన్నారు. తిరుపతి లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రతిపక్షాలు, ప్రత్యేకించి బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ భారీ బహిరంగ సభలను పెట్టుకుంటూ ఉంది. పైగా లోకేష్ ఆధ్వర్యంలో ఒక పెద్ద కమిటీని ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి తిరుపతి లోక్సభ ఎన్నికల్లో ప్రచారాన్ని ఉధృతంగా చేస్తూ ఉన్నారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లు అందరూ కూడా అక్కడే క్షేత్రస్థాయిలో ఉండి సమన్వయం చేసుకుంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు కూడా అక్కడికి వెళ్ళి భారీ బహిరంగ సభ పెట్టడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఇంకొకవైపు బీజేపీ అభ్యర్థి రత్నప్రభను గెలిపించడానికి ఆ పార్టీకి సంబంధించినటువంటి, కేంద్రానికి సంబంధించినటువంటి లీడర్లు, జాతీయ స్థాయి లీడర్లు కూడా వచ్చి అక్కడ ప్రచారం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ బీజేపీకి పొత్తు, ధర్మాన్ని పాటిస్తూ ఉన్నటువంటి ఆయన కూడా వెళ్ళి పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు 3వ తారీఖున. ఇన్ని కార్యక్రమాలు విపక్షాలు చేస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇంటి నుంచి కదలకుండా తిరుపతి లోక్సభ ఎన్నికల్లో భారీ మెజార్టీని సాధించాలి అనేటువంటి ఒక దిశానిర్దేశం చేసి వ్యూహాలను ఇంటి నుంచే ఆయన రచిస్తూ ఆయన కింద ఉన్నటువంటి లీడర్ల చేత మొత్తం పని కూడా చేపిస్తూ ఉన్నారు. అదే కేసీఆర్ అయితే మాత్రం, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రతి ఎన్నికలకు కూడా ఆయనే వెళ్ళి ప్రచారం చేయటం, ఆయనే వ్యూహాలను రచించుకోవటం, ఆయనే దగ్గరుండి అన్నీ చూసుకోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సహజంగా ప్రాంతీయ పార్టీల్లో అదే జరుగుతుంది. కానీ వీటికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన అధికార వికేంద్రీకరణ, అలాగే వ్యూహ వికేంద్రీకరణ చేసి ఆయన ఇంటి నుంచి బయటికి రాకుండా ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నటువంటి క్రమంలో కేవలం సంక్షేమ పథకాలు, పరిపాలనలోనే కాదు
కేసీఆర్ కంటే కూడా రాజకీయ ఎత్తుగడల్లో కూడా వయసులో చిన్నవాడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆరితేరిపోయాడు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ. జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నటువంటి పథకాలు అనేకం ఉన్నాయి. వాటిల్లో మరీ ముఖ్యంగా చూసుకుంటే విద్యార్థులకు అందజేస్తున్నటువంటి సహాయం, జగనన్న విద్యా పథకం కానీ, లేదంటే ఆయన అమలు చేసిన 40 సంవత్సరాలకు సంబంధించిన పెన్షన్ కానీ, ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలకు సంబంధించి తెలంగాణలో అన్ని లేవు అనేది తెలంగాణలో ఉండేటువంటి ప్రజలు కానీ, తెలంగాణలో ఉండేటువంటి విపక్షాలు కూడా జగన్మోహన్ రెడ్డి అందజేసినటువంటి సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అలాగే కేసీఆర్ యొక్క రాజకీయ ఎత్తుగడలను కనుక మనం బేరీజు వేసుకుంటే, రాజకీయ ఎత్తుగడల్లో జగన్మోహన్ రెడ్డిదే పైచేయిగా కనిపిస్తున్నటువంటి తరుణం అనేది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న తరుణంలో, మీ ఉద్దేశం ప్రకారం జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఎత్తుగడలు బాగున్నాయా, కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలు బాగున్నాయా, అలాగే పరిపాలనలో ఎవరిది బెటర్ అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేసి ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.